మిత్రులందరికీ నమస్కారం. మరి నేటి సమాజంలో ప్రకృతి హెచ్చరికగా మనందరి మధ్యకు ఇచ్చేసినటువంటి ఈ కరోనా అన్నటువంటి ఈ జీవికి భయపడి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మరి దీని నుండి మనం సంపూర్ణమైన రక్షణను పొందేందుకు ఈ చక్కటి ధ్యానాన్ని మనం ఉపయోగించుకుందాం. మిత్రులారా, హాయిగా కూర్చున్నాం. స్థిర సుఖ ఆసనం. సిట్ కంఫర్టబుల్లీ. బాగా రిలాక్స్ అవ్వండి. మీ శరీరాన్ని పూర్తిగా వదులు చేసుకోండి. మీ శరీరానికి పూర్తి విశ్రాంతినివ్వండి. మిత్రులారా, మీ శరీరంలోని అన్ని కండరాలు బాగా వదులుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. దానిని నెమ్మదిగా వదలండి. మరల ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మీలోని టెన్షన్లు, భయాలు అన్నీ బయటికి వెళుతున్నట్టు ఊహించుకోండి. ఆ శ్వాసను నెమ్మదిగా బయటకు వదలండి. మరొక్కసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మరలా ఆ శ్వాసను నెమ్మదిగా బయటకు వదలండి. ఇప్పుడు సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి. మిత్రులారా, ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు కట్ చేస్తూ సహజమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసను మాత్రమే గమనించండి. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. కాసేపు అన్నింటినీ మర్చిపోదాం. గతాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం. శ్వాసతో ఏకమవుదాం. కేవలం శ్వాస మీద ధ్యాస. మీ ఆలోచనలు వెంట పోరాదు మిత్రులారా. ఆలోచనలు వస్తుంటే వాటిని కట్ చేస్తూ మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచనలు రానప్పుడు మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి మిత్రులారా.
ఫ్రెండ్స్, ఈ మహా అద్భుతమైన ధ్యానానికి మన మధ్యకు విచ్చేసి వారి యొక్క చైతన్య శక్తిని మనలోకి నింపవలసిందిగా పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ వారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. అలాగే మహావతార్ బాబాజీ వారిని, పరమశివుణ్ణి, కరుణామయుడు జీసస్ క్రైస్ట్ని, ఆర్కేంజల్ మైఖేల్ని, హిమాలయ యోగులను, మన పూర్ణాత్మను, కరోనా యొక్క పూర్ణాత్మను, గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ను, సమస్త ప్రకృతి వనాలను, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరిస్తారనుకున్నారో వారందరినీ మన మధ్యకు ఆహ్వానిద్దాం. మిత్రులారా, ఎంతో ప్రేమతో ఎవరూ కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. పూర్తి ఎరుకలో ఉండాలి మిత్రులారా. శ్వాసతో ఏకము. మనస్సులో ఇలా అనుకుందాం, నేను ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ ఏ జీవినైనా, ఏ మూగ ప్రాణినైనా హింసించి ఉన్నా, దండించి ఉన్నా, బాధించి ఉన్నా, అవన్నీ ఈ క్షణమే నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. మరి అవన్నీ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొంది ఉన్నత లోకాలకు చేరుకోవాలి.
కేవలం శ్వాస మీద ధ్యాస. పూర్తి ఎరుకలో ఉండాలి మిత్రులారా. శ్వాసతో ఏకము. ఇలా అనుకుందాం మిత్రులారా, ఈ కరోనాకు సంబంధించిన నాలో ఏర్పడినటువంటి అనేక రకాల భయాలు అవి నాలోనివి కానీ మీడియా ప్రభావం చేత ఏర్పడినవి కానీ అలాగే నా చుట్టూ ఉన్నవారు నాలోకి ఇంజెక్ట్ చేసినవి కానీ వీటన్నింటినీ నేను నా నుండి శాశ్వతంగా సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. ఇలా అనుకుందాం మిత్రులారా, నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నేను ప్రకృతి వైపరీత్యాలకు అతీతుణ్ణి,
ఈ ప్రకృతి అన్ని వేళలా నాకు సహకరిస్తుంది. నేను సర్వదా నా పూర్ణాత్మ రక్షణలో ఉన్నాను. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం. ఈ భూమి మీద ఈ భౌతిక శరీరం, ఇక్కడ సంభవించే అన్ని మార్పులను తట్టుకుని అనుక్షణం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన టెక్నాలజీని ఇమ్యూనిటీ పవర్ని అంటే వ్యాధి నిరోధక శక్తిని నా పూర్ణాత్మ సహకారంతో, ఆస్ట్రల్ మాస్టర్స్ సహకారంతో నా శరీరంలో శాశ్వతంగా నింపబడాలి.
ఎవరూ కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. పూర్తి ఎరుకలో ఉండాలి మిత్రులారా. శ్వాసతో ఏకము. అనంతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కరోనా పూర్ణాత్మను మీ ముందుకు ఆహ్వానించండి. మీ ముందు ఊహించుకోండి. దానితో మీరు ఇలా చెప్పుకోండి మిత్రులారా, ఇలా అనుకుందాం, దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం ఈ భూమి మీదకు వచ్చిన పరమాత్మ స్వరూపమైన మీకు నా కృతజ్ఞతలు. అద్భుతమైన నీ కర్తవ్య నిర్వహణలో వీలైతే అందరినీ క్షమించండి. లేదా మీ కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వర్తించండి. ఈ భూమి మీద ప్రతి జీవి ఆనందంగా జీవించాలి అన్న సంకల్పంతో ఉన్న అందరినీ సర్వదా రక్షించండి. ఈ భూమిని స్వర్గంగా మార్చి అందరూ ఆనందంగా ఉండేందుకు సహకరించండి. ఓ మిత్రమా, నీకు నా ధన్యవాదాలు, నా ధన్యవాదాలు, నా ధన్యవాదాలు.
ఫ్రెండ్స్, ఇలా ఊహించుకుందాం, మీ పూర్ణాత్మ నుండి ఒక కాంతిని మీ శరీరం చుట్టూతా ఊహించుకోండి. చక్కగా ఊహించుకోండి మిత్రులారా, మీ శరీరం చుట్టూ అద్భుతమైన కాంతి దీప్యమానంగా వెలుగుతున్నట్టు ఊహించుకోండి. ఆ కాంతి మీకు కనీసం 3 మీటర్ల దూరం వరకు విస్తరిస్తున్నట్టు ఊహించుకోండి. మీరు ఎక్కడికి వెళుతున్నా ఆ కాంతి మీతోనే వస్తున్నట్లు ఫీల్ అవ్వండి. మీ చుట్టూతా ఆ కాంతి అద్భుతంగా మీతోనే వస్తుంది. ఆ కాంతిలో మీరు క్షేమంగా, ఆరోగ్యంగా, సంపూర్ణ రక్షణగా ఉన్నట్లు ఫీల్ అవ్వండి మిత్రులారా. బాగా ఫీల్ అవ్వండి. మీ ఊహే మీ వాస్తవం. మీరు ఎంత ఫీల్ అయితే ఆ కాంతి రక్షణలో మీరు అంత అద్భుతంగా జీవిస్తుంటారు. మీరు ఎవరిని కలిసినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ కాంతి మీకు సంపూర్ణ రక్షణ కవచంలా ఉన్నట్లు ఫీల్ అవ్వండి. ఆ కాంతి మీకు సంపూర్ణ రక్షణ అన్ని వేళలా ఇస్తూ ఉంటుంది మిత్రులారా. మరి ఆ రక్షణ కవచం దాటి మీలోకి ఏవీ రావు. మరి మీరు అనుమతిస్తే తప్ప
ఇలా అనుకుందాం, ఐ ఆమ్ ప్రొటెక్టెడ్, నేను సంపూర్ణ రక్షణలో ఉన్నాను, నేను సంపూర్ణ రక్షణలో ఉన్నాను, నేను సంపూర్ణ రక్షణలో ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను నా కుటుంబం సంపూర్ణ రక్షణలో ఉన్నాం, ఈ సమస్త ప్రకృతి నాకు అన్ని వేళల సంపూర్ణ రక్షణను అందిస్తూ ఉంది, అనంతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఈ ధ్యానానికి సహకరించిన హాస్టల్ మాస్టర్స్కు, నా పూర్ణాత్మకు, కరోనా పూర్ణాత్మకు, నా శరీరానికి, నా చుట్టూతా ఉన్న నా రక్షణ కవచానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆఖరి 5 నిమిషాలు.
ఎవరూ కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. పూర్తి ఎరుకలో ఉండాలి మిత్రులారు. శ్వాసతో ఏకం. అనంతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. మహా అద్భుతమైన రక్షణ కవచాన్ని మన చుట్టూ నిర్మించుకుంటున్నాం.
ఆఖరి ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్, మీ రెండు చేతులు నెమ్మదిగా విప్పదీసి మీ రెండు కళ్ళపైన ఉంచుకోండి. కళ్ళు తెరవకుండా 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఒక్కసారి మీ రెండు చేతులను మీ యొక్క శరీరం అంతా చక్కగా స్పర్శించండి. మీ యొక్క కుడి చేతితో ఎడమ భాగాన్ని, మీ ఎడమ చేతితో కుడివైపు భాగాన్ని చక్కగా ప్రేమతో అలా స్పర్శించండి. థ్యాంక్ యూ. మరి ఈ అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ఎంతోమందికి అందించండి మిత్రులారా. అందరూ ఆనందంగా ఉండేందుకు మనవంతు మనం చేద్దాం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ని అందరికీ చేరవేద్దాం. అద్భుతంగా జీవించేందుకు మనవంతు సేవ చేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.